AP Toli Cabinet Samavisam Ivala Jaragundi Chandrababu Chesna Aidu Santakala Amaluku Cabinet Amudan Telpundi Health University NTR Peru Punardhana Rashtra Arthika Paristhiti Shweta Patrala Vidula Gata Prabhutva Avinithi Vanti Amsalapai Charcha Jarige Avakasam Undi Chandrababu Netrutvamlo Yepilo Kolu Dirina Mantrivargam Yuvala Samavisam Kanundi Udiyam 10 Gantalaku Sachivalayamlo Jarige Toli Cabinet Bhetilo Kilaka Amsalu Charchaku Ranunnayi CM గా బాధ్యతలు స్వీకరించే సమయంలో చంద్రబాబు 5 హామీలపై సంతకాలు చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16347 పోస్టుల జారీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రత పెన్షన్లను 3000 నుంచి 4000 రూపాయలకు పెంచడం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కేల్ సెన్సస్ అంశాలపై చేసిన సంతకాలు హామీలపై కేబినెట్లో చర్చకు రానుంది. వీటిని సమగ్రంగా చర్చించిన అనంతరం ఆమోదముద్ర వేయనున్నారు. దీంతో పాటు హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అడ్వకేట్ జనరల్ రాజీనామా ఆమోదంతో పాటు కొత్త ఏజీగా దమ్మలపాటి శ్రీనివాస నియామకానికి సంబంధించిన ఫైల్ కూడా కేబినెట్ ఆమోదం కోసం వెళ్లనుంది. వీటితో పాటు ఎన్నికల హామీల అమలు, రాజధాని అమరావతి, పోలవరం పనులు లాంటి అంశాలు ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక శ్వేతపత్రాల విషయంలో 4 మంత్రులతో కమిటీ వేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి 8 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావిస్తున్నా ఇది ఇక్కడితో ఉంటుందా మరిన్ని అంశాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్లో కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇవాల్టి సమావేశంలో అప్పులు, ఆస్తులు, ఖర్చుల వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది కొత్త ప్రభుత్వం. సుమారు 14 లక్షల కోట్ల రూపాయలకు పైగా భారం ఉంటుందని అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన పనులు ఏంటనే దానిపైన ఇవాల్టి కేబినెట్లో చర్చ జరగనుంది. వీటితో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపైన కేబినెట్లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు సూపర్ 6 పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలు టైం పీరియడ్ పైన చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో డయేరియా ప్రబలుతోంది. దీని నివారణపై ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కదలింది. దీనిపై కేబినెట్లో చర్చించి వైద్యారోగ్య శాఖకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే సందర్భంలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీలో ఏమైనా ఇతర అంశాలు ప్రతిపాదిస్తాయా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే గంజాయి, డ్రగ్స్ కట్టడిపైన కేబినెట్ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.